हाई फ्रेंड्स वेलकम टू चपाबन बोड़ा इवा स्पेशल बेंडकाय ग्रेवी करी बेंडी करी चाल चाल टेस्ट साउथ इंडियन होटल स्टाइल करी लागा नॉर्थ इंडियन करीज फ्लेवर तो अथेंटिक टेस्ट तो एला प्रिपेर चेसुकोवालो वीडियो लो चेप्तानु सो इंका आलस्यम चेयकुंडा करी प्रोसेसिंग स्टार्ट चेसेद्दाम। मुंदुगा स्टव आन चेसी ओक मंदम पाटी गिन्ने तीसुकोनी आयिल वेयंडी। ई आयिल कासेपटिकी लाइट गा हीट अय्याक ओक बेंडकायनी रेंडु भागालुगा चाप चेसी वेसी आयिल लो फ्राई चेयंडी। ई बेंडकायलन्नी आयिल फ्राई चेस्तुन्नप्पुडु स्टव मीडियम फ्लेम लोने पेट्टी नेम्मदिगा प्रति निमिषंकि ओकसारी कलुपुतू फ्राई चेयंडी। इला कलपडं वलन पर्फेक्ट गा बेंडकायलन्नी फ्राई अवुतायनि गुर्तुपेट्टुकोंडी। ఆల్మోస్ట్ అన్ని 70% ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి బయటికి ఒక బౌల్ లో తీసేసుకొని పక్కన పెట్టేయండి। ఫ్రెండ్స్ ఈ కర్రీలో బెండకాయల్ని అన్ని ఫ్రై చేసిన తర్వాత మిగిలిన అదే ఆయిల్ లో మనం పల్లీలు కొబ్బరి నువ్వులు ఫ్రై చేయాలి అని గుర్తుపెట్టుకోండి। ఇలా ఫ్రై చేయడం వలన గ్రేవీలో పచ్చి వాసన రాదు। స్టవ్ టోటల్ లో ఫ్లేమ్ లోనే పెట్టి ఓ 100 గ్రాముల వరకు కొబ్బరి వేసి ఒకసారి కలుపుకొని ఓ 60 గ్రామ్స్ వరకు పల్లీలు వేసి ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇంకో 60 గ్రామ్స్ వరకు నువ్వులు వేసుకొని ఓ నిమిషం పాటు స్టవ్ లో ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేయండి। ఒక నిమిషం తర్వాత పల్లీలు కొబ్బరి నువ్వులు లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చేస్తుంది। అప్పుడు మిక్సీ జార్ లో తీసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి। ఫ్రెండ్స్ ముందుగా స్మాల్ రిక్వెస్ట్, నేనే స్వయంగా ప్రిపేర్ చేసి ఇస్తున్న బిర్యానీ బ్లాక్ మసాలా బిర్యానీ కచ్చా మసాలా పౌడి కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నంబర్ కి మెయిల్ ఐడి కి మెయిల్ చేయండి। నేనే స్వయంగా హై క్వాలిటీ మసాలాలు సెలెక్ట్ చేసి ప్రిపేర్ చేస్తున్నా। ఇప్పటివరకు దాదాపు 2000 మందికి పైగా మన మసాలాలు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ యూస్ చేశారు। అంతమందిలో ఒకటంటే ఒక నెగటివ్ రివ్యూ కూడా రాలేదు। చాలా బాగా అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి మన మసాలాస్ కి యుఎస్ఏ యుకే ఆస్ట్రేలియా సౌదీ సింగపూర్ మన ఇండియా నుండి। అందుకని ఖచ్చితంగా మసాలాలు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి। ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెసింగ్ స్టార్ట్ చేసేద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో 150 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకొని లైట్ గా హీట్ అయ్యాక 50 గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి యాడ్ చేసి ఒకసారి కలుపుకొని 200 గ్రామ్స్ వరకు ఆనియన్స్ ని చల్లేసుకొని ఈ ఆయిల్ మిశ్రమంలో ఈ ఆనియన్స్ బాగా మగ్గి ఫ్రై అవ్వాలి। అప్పటి వరకు ఫ్రై చేసి ఓ 4-5 కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసి ఓసారి కలుపుకొని ఓ 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయండి। 2-3 మినిట్స్ తర్వాత ఒక స్పూన్ల వరకు టర్మరిక్ పౌడర్ ని వేసి మీ టేస్ట్ కి తగినంత కారం యాడ్ చేసి ఓ స్పూన్ల వరకు గరం మసాలాని చల్లేసుకొని నెమ్మదిగా స్టవ్ లో ఫ్లేమ్ లోనే పెట్టి కలపండి। కొద్దిసేపు స్పైసెస్ వేసి కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ ని చల్లేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఓ 2 నిమిషాల పాటు కుక్ చేయాలి। 2 మినిట్స్ తర్వాత కొద్దిగా పుదీనాకుల్ని చల్లేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ ఓ 2 కప్ల వరకు వాటర్ యాడ్ చేసి ఓ నిమిషం పాటు కుక్ చేసుకొని మనం ఆల్్రెడీ ఫ్రై చేసి ఫైన్ గా పేస్ట్ పట్టేసుకున్న గ్రేవీ మిశ్రమం మిక్సీ జార్ నుండి కర్రీలోకి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ ఒక కప్ల వరకు వాటర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్ లోనే పెట్టి ఓ 10 నిమిషాల పాటు గ్రేవీ హండి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి। దాదాపు 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం ఆల్్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న బెండకాయ ముక్కల్ని గ్రేవీలో వేసి స్టవ్ టోటల్ లో ఫ్లేమ్ లోనే పెట్టి ఓ 5 నిమిషాల పాటు కుక్ చేసుకొని చివర్లో కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని చల్లేసుకొని సర్వ్ చేసుకోండి। బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, నేను సొంతంగా తయారు చేసి ఇస్తున్న బిర్యానీ కచ్చా మసాలా బిర్యానీ బ్లాక్ మసాలా చికెన్ కర్రీ మసాలా వెజ్ కర్రీ మసాలాలు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి। మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ అని యాక్టివ్ చేయండి। ఫ్రెండ్స్, చాలా మంది ఈ బెల్ ఐకాన్ ని ఆల్ అని యాక్టివ్ చేయడం మర్చిపోయారు, అందువలనే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం లేదు। ఒకసారి ఈ బెల్ ఐకాన్ ని చెక్ చేసుకోండి ప్లీజ్। Support me. Thank you for watching. Chappavan Boda.